నిత్యం పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ విద్యుత్ ధరలను వెంటనే తగ్గించాలని పెందుర్తిలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. ఈ సందర్భంగా మహిళలు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అంటుతూ సామాన్యుడిని అడ్డి వీరుస్తున్నాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోటీపడి నిత్యావసర వస్తువుల ధరలు పెంచడం ఘోరమైన చర్య అని మహిళా సమాఖ్య ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ విమల, సిటీ ప్రెసిడెంట్ ఎండీ బేగం మరియు జిల్లా నాయకులు వి లక్ష్మి, ఎన్ అరుణ, అనురాధ, రజని తదితరులు పాల్గొన్నారు. వ్యతిరేక విధానాలను తీసుకొస్తున్న ప్రభుత్వాలను ఎండగడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగాకోర ఆర్థిక విధానాలను ఎండగడుతూ ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య రాష్ట్ర వ్యాప్తంగా ఈ దీక్షలు చేపడుతూ ఉంది. ఎప్పుడూ కనీవిని ఎరిగిన రీతిలో 32 సార్లు డీజిల్ పెట్రోల్ ధరలు విపరీతంగా పెంచడం అనేది చాలా దుర్మార్గంగా భావిస్తా ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో రవాణాపై దాని భారం పడడం వల్ల నిత్యావసర వస్తు సరళన్ని కూడా సామాన్య ప్రజానికి ఇంకెవరికి కూడా అందుబాటులో లేనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏ కూరగాయలు పట్టుకున్నా సరే 60-70 రూపాయలు కిలో ఉంటుంది. రెక్కాడితే గాని డొక్క అన్నటువంటి వేలాది మంది ప్రజలంతా కూడా కరోనా కష్టకాలంలో రోడ్డున పడి ఒక పూట కూడా కడుపు నిండా తిండి తేలినటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకి ఆడుకోవాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోకపోగా మరింత భారాన్ని పెంచి వాళ్ళని నడిపించే పరిస్థితి చూస్తా ఉన్నాం మనం రోజు రోజుకి.